కోనసీమ జిల్లాలో జనసేన పార్టీకి ఎదురుగాలు వీస్తుంది. వైసీపీని ఓడిస్తామని చెప్పిన నేతలే పొత్తులో భాగంగా తమకు సీట్లు దక్కకపోవడంతో నిరసన స్వరం వినిపిస్తున్నారు. ఇటీవలే జనసేన పిఎస్సీ సభ్యులు మమ్మడివరం ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ రాజీనామా చేయగా, తాజాగా కోనసీమలో కీలకమైన అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శెట్టి బత్తుల రాజబాబు పార్టీకి రాజీనామా చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. లంచగొండులకు జనసేన టిక్కెట్లు అమ్ముకుని అమలాపురంలో జనసేన జెండా పీకేశారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురం అంటే జనసేన కంచుకోట అని, అలాంటి కీలకమైన నియోజకవర్గాన్ని టీడీపీకి పొత్తు పేరుతో దారాదత్తం చేశారని ఆరోపించారు. జనసేన జెండానే ఊపిరిగా పార్టీయే ప్రాణంగా బతికిన జన సైనికులకు అధినేత పవన్ కళ్యాణ్ తీరని అన్యాయం చేస్తున్నారని, జనసేన టిక్కెట్లు అమ్ముకుంటున్నాడని ఆరోపించారు రాజాబాబు. తాను మిథున్ రెడ్డి గారిని కలిసినట్లు తప్పుడు ప్రచారం చేశారు, దానిపై విచారణ చేయవలసిందిగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని తెలియజేశాను, కానీ ఆయన సంజయిష చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. ఆ రాత్రి ఆయితాబత్తుల ఆనందరావుని ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించేశారు. నాపై అభియోగాలు వచ్చింది 18న, కానీ 15నే ఆయితాబత్తుల ఆనందరావుకి పి గన్నవరం టిక్కెటు కన్ఫామ్ అయిపోయాయి. కానీ 15 జరిగిన సంఘటనని 18 జరిగిన ఇష్యూతో ముడిపెట్టి నా భుజంపై తుపాకీ పెట్టి కాల్చి నన్ను దోషిగా చూపించారని పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పి గన్నవరం రాజోలు అభ్యర్థులపైన రాజాబాబు విమర్శలు చేశారు. టికెట్లు ఖరారు విషయంలో డబ్బులు ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ పవన్ పైన విమర్శలు గుప్పించారు. రాజాబాబు త్వరలోనే వైసీపీలో చేరతారని తెలుస్తుంది. పార్టీలో ప్రాధాన్యత పైన హామీ దక్కినట్లు సమాచారం. గోదావరిలో మరికొన్ని ముఖ్య చేరికలు ఉంటాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీంతో కోనసీమ ప్రాంతంలో మారుతున్న సమీకరణాలు ఎన్నికలపైన ఎలాంటి ప్రభావం పడుతుందనేది ఆసక్తికరంగా మారుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.